బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ అని స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీని స్థాపించారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాడ నరేంద్ర కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ప్రజలతో మమేకమై ఉందన్నారు. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్ర విచిత్రమైన పనులతో ప్రజల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పాలనకు పొంతనం లేదన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పిన పెద్ద మనిషి రాష్ట్రంలో అన్యాయానికి గురైన వారిని రక్షించాల్సిన సీఎం ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైకాపా నాయకుల అన్యాయాలకు బలైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని నరేంద్ర కుమార్ భరోసా ఇచ్చారు. జన్మించిన కన్న తల్లి ధైర్య సాహసాలు నింపే ధూళిపాల వీరయ్య చౌదరి. ఎన్టీఆర్ గారు చెప్పింది ఒకటే, బడిలో మసీదులో ఉండడం, గుడిలో ఉండడం, ఎక్కడ చర్చిలో ఉండడం, ప్రజల దేవుల్లో అని చెప్పిన ఏకైక సంఘ సంస్కృత ఎన్టీఆర్. ఒక్కసారి ఆలోచన చేయండి, తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత తరాల తరబడి అడగలేని వర్గాల ప్రజానీకం, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆయన పేరు మనకు ఎందుకు కానీ బొడ్డూరనాలు కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అధికారం ఉందనే అహంకారంతో అధికార బలంతో మంద బలంతో బొడ్డూరం నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే నవ్వాలో ఏడవాలో మనకు తెలియదు. ఆ అధికారం నుంచి తప్పుకోండి, ఆ పోలీసులు దాటుకొని రండి, ప్రజల మిమ్మల్ని ఇవాళ ఈ నది రోడ్డు మీద వస్తే పరుగుతుంది. ఇంకొకడు ఉన్నాడు మా సహచరుడే ఆయన, కొడాల నాని గారు. ఊళ్ళో మనం ఊరకొక్కలు చేస్తా ఉంటాం, అన్నం పెట్టే సంబంధం లేదు, వచ్చిన ప్రచారం అయితే ఎగురుతా ఉంటాయి ఆ ఊరకొక్కలు. మన ఇంట్లో అన్నం తిని మన ఇంట్లో ఎదిగి పక్కింట్లో చేరి ఇవాళ ఊరకొక్కలు మన మీద మరుగుతున్నాయి. వాళ్ళు మళ్ళీ సిద్ధాంతాలు చెప్తారు, ఎన్ని పోటుల గురించి మాట్లాడతారు. అసలైన వెన్నుపోటుదారులు వాళ్లే. అదే తెలుగుదేశం పార్టీలో అదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫార్ అందుకొని ఎమ్మెల్యేలయ్యి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అధికారం కోసం అధికారం మోజులో పార్టీలు మీద మారిన నాయకులు మనల్ని విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళని సమర్థించే ముఖ్యమంత్రి ఉందని చాలా దురదృష్టం. అయ్యా మీ శాఖలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొన్నారో లేదో సంబంధం లేదు, రైతులు కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చారో లేదో సంబంధం లేదు మాట్లాడేది తెలుగుదేశం పార్టీ గురించి. మీరు చూడండి,
తెలుగుదేశం పార్టీ ఒక పండగ చేసుకుందండి ఆడపిల్లలు బయలుదేరుతాయి ఊరేగించుకుంటా వస్తాయి కాబట్టి ఆ ఊరకొక్కలని రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది బలహీన వర్గాల ప్రజలు అణగారిన వర్గాల ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళ గొంతును విప్పి చెప్పలేని బలహీనులు ఉన్నారో ఆ బలహీనుల గొంతును విప్పించేదే తెలుగుదేశం పార్టీ మన నాయకత్వం అనేది గుర్తించుకోవాలి पार्टी चरित्र अधिकार चूसा प्रतिपक्ष चूसा अधिकारा चूसा अवाना चूस्ट वीर्कने आत्मस्थर्यानायक मन एनआर गफूर्ति मनो उदेश पार्टी प्रातीय पार्टी अना भारत देश चरित्र प्रातीय पार्टी देश राज अभी मन तेलुगुदेश पार्टी मन नायक एनटी रामाराव गारु आना एनआर अल चंद्रबाबुना निर की बीजेपी ले देश कांग्रेस की व्यतिरेक कांग्रेस व्यतिरेक पार्टी चोट को तीसुकोच्चि देश वीपी सिंग लाट वाले प्रधानमंत्री चरित्र तेलुगुदेश पार्टी ऐके गुजरा लाट व्यक्ति प्रधानमंत्री चरित्र तेलुगुदेश पार्टी बालयोगी लाट अत्युतम भारत देश लोकसभा स्पीकर चरित्र तेलुगुदेश पार्टी अलागे साइंटिस्ट अब्दुल कलाम ने भारत देश राष्ट्रपति चरित्र तेलुगुदेश पार्टी चरित्र इकड़ मन अंदर आ चरित्र वारसदेश पार्टी नलभ संवर चरित्र एनो संक्षोभा चूसा एनो मेरकड़ चूसा वाटी तुटकोनी पार्टी मुझे नड़ी